నాగర్ కర్నూలు జిల్లా వట్టెం వద్ద నీట మునిగిన పంప్హౌస్ నుంచి నీటిని తోడివేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. ఆడిట్ టన్నెల్ ద్వారా సొరంగ మార్గంలోకి వస్తున్న వరదకు అడ్డుకట్ట వేశారు. ప్రవాహం పూర్తిగా ఆగితే 6 టన్నెళ్ల వద్ద మోటార్లు ఏర్పాటు చేసి సొరంగ మార్గంలో నడిచిన నీటిని యుద్ద ప్రాతిపదికన తోడివేయనున్నారు. నీటిని తొలగించేందుకు 20 నుంచి 30 రోజుల సమయం పట్టే అవకాశముంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్హౌస్, సర్జిపూల్ సొరంగ మార్గాల నుంచి వరద నీటిని తోడేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ముందుగా సొరంగ మార్గంలోకి చేరుతున్న నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపేసి ఆ తర్వాత తోడివేసే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండపూర్ జలాశయాల్ని నిర్మించారు. అందులో మూడోది వట్టెం జలాశయం. ఆ జలాశయానికి ఏదుల నుంచి 6.5 కిలోమీటర్ల బహిరంగ కాల్వ, ఆ తర్వాత 21 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా సాగునీరు చేరుతుంది. ఆ సొరంగ మార్గ నిర్మాణం కోసం 6 ఆడిట్ టన్నెళ్లు నిర్మించారు. నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం వద్ద ఏర్పాటు చేసిన ఆడిట్ టన్నెల్లోకి మంగళవారం భారీ ఎత్తున వరద నీరు చేరింది. ఆ వరద నీరు ఆడిట్ టన్నెల్లోకి చేరి అక్కడి నుంచి ప్రధాన సొరంగ మార్గం సర్జిపూల్ పంప్హౌజ్లకి చేరడంతో నీట మునిగింది. వట్టెం పంప్హౌజ్లో మొత్తం 10 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే 4 మోటార్లు సిద్దం చేసి ఉంచారు. 5 మోటార్ బిగింపు పనులు కొనసాగుతున్నాయి. అవన్నీ ప్రస్తుతం మునకకు గురయ్యాయి. ముంపు నుంచి వాటిని బయటకు తీయాలంటే ముందుగా నీటిని ఎత్తిపోయాలి. కానీ శ్రీపురం నుంచి భారీగా నీరు సొరంగ మార్గంలోకి చేరుతోంది. రాళ్లు మట్టితో అడ్డుకట్టవేయగా దాదాపుగా ఆడిట్ టన్నెల్లోకి వరద ప్రవాహం ఆగిపోయింది. సొరంగ మార్గంలో సుమారు 14 కిలోమీటర్ల మేర వరద నీరు నిలిచి ఉంది. ఆ నీటిని యుద్ద ప్రాతిపదికన తోడెయ్యాలి. వరద ప్రవాహం ఆగినందున ఆ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. నీట మునిగిన మోటార్లతో ఎలాంటి నష్టం ఉండదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్యాకేజ్ 7 ఆడిట్ 3 అని శ్రీపురం దగ్గర 30-31 తారీఖు నాడు అనుకోకుండా వచ్చిన వర్షాలకు భారీ వరద వచ్చిన కారణంగా ఇక్కడికి ఆడిట్ టన్నెల్ ద్వారా మెయిన్ టన్నెల్కి ఎంట్రీ కావడం మొన్న 1 తారీఖు నాడు 11 గంటలకు రాగానే మేము వచ్చేసాం. వచ్చి చూడగానే ఆ వరద ఉధృతి ఎక్కువైంది. ఎక్కువైనా కూడా ఆడ ప్రయత్నం చేసినా కోసుకుంటూ మన నుంచి ప్రయత్నం చేయడం జరుగుతుంది. టన్నెల్ ఈడి వరకు దాదాపు 14 కిలోమీటర్లు. 14 కిలోమీటర్ల తర్వాత సర్జిపూల్ పంప్ హౌస్ పోయినాయి. ఆ నీళ్లు కూడా అక్కడ ఉన్నాయి, నీళ్లు జమ అయినాయి. దాంట్లో కూడా నీళ్లు తీయడం జరుగుతుంది. అధికారులు గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగానే పంప్ హౌస్ ముంపునకు గురైందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు నాగర్ కర్నూల్ చెరువు నుంచి వచ్చే వాగుకు దగ్గర్లోని శ్రీపురం ఆడిట్ టన్నెల్లోకి వరద నీరు చేరకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ముఖ్యమంత్రి స్పందించి బాధ్యులైన అధికారులు గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని నాగం డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అత్యంత ప్రాముఖ్యత ఉంది. 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేది. ఇది 4 పంప్హౌజ్లు ఉన్నాయి. ఇలా వట్టెం దగ్గర ఉండేటువంటి పంప్హౌస్ స్టేజ్ 3 పంప్హౌస్, అది పంపులు మోటార్లే 2,437 కోట్ల రూపాయలతోటి వాటిని కొని ఇన్స్టాల్ చేసిండ్రు. అక్కడ నిన్నమన్న పడ్డ వర్షానికి అక్కడ మీద ఉండే చెరువుల నీళ్లు, తర్వాత అక్కడ ఉండే ఈవెన్ కేఎల్ఐ కెనాల్ వాటర్ కూడా దీంట్లోకి వచ్చేసి ఈరోజు ఆ యొక్క పంప్ హౌస్ మొత్తం నిండా నీళ్ళు అయిపోయి మునిగిపోయింది. మోటార్లన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు పనికిరావు. ఇనాగ్రేషన్ కంటే బిఫోరే ఈరోజు ఈ దుస్థితి రావడం ముఖ్యమంత్రి నడుతున్నాను. ఈ నెగ్లిజెన్స్ కేవలం అక్కడ ఉండే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ది, అధికారులది. దీని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి. వీటిని ఎంబడే మళ్ళీ రీఇన్స్టాల్ చేసే కార్యక్రమం చేపట్టమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో వినియోగించిన మోటార్లు కాళేశ్వరం కంటే అధిక సామర్థ్యం కలిగిన బాహుబలి మోటార్లు. అవి ప్రారంభించకుండానే ముంపునకు గురికావడం, మరమ్మతులు చేయాల్సి రావడం నీటిపారుదల శాఖకు ఇబ్బందికరమే.